హలో ఎవరీవన్, డాక్టర్ విజయ గారు మనకు కొన్ని శారీస్ కు బ్లౌజెస్ డిజైన్ చేయడానికి ఇచ్చారండి. అవి ఎలా చేశానో నేను చూపిస్తాను. ఇది ఒకటి వచ్చేసి గర్వాల్ సిల్క్ శారీ. ఈ శారీ పైన ఈ బర్డ్స్ ఉన్నాయి కదా, నేను ఇదే తీసుకొని వర్క్ చేయించాను. ఇది వచ్చేసి ప్లెయిన్ పట్టు ఫ్యాబ్రిక్ తీసుకున్నానండి. ఈ బార్డర్ కలర్లోనే ఈ పట్టు ఫ్యాబ్రిక్ తీసుకొని బ్యాక్ ఈ విధంగా బోట్ నెక్ ఇచ్చాము. ఇక్కడ ఈ విధంగా ఇక్కడ బర్డ్స్ ఉన్నాయి కదా, సేమ్ బర్డ్స్ని కాపీ చేస్తూ మనము ఇలా సేమ్ వర్క్ చేసామండి. ఈ శారీ కలర్ అండ్ మెరూన్ కలర్లో ఈ ఫ్రెంచ్ నాటు ఈ సీక్వెన్స్తోని వర్క్ అండ్ జర్దోస్ యాంటిక్ కలర్ కాపర్ అండ్ గోల్డ్ సిల్వర్ కూడా కొద్దిగా యూజ్ చేశాము. సో హ్యాండ్స్కి కూడా ఇదే విధంగా ఫుల్గా ఇచ్చానండి బర్డ్స్. అండ్ మేడం ఒకటి మల్టీగా యూజ్ చేసేటట్లు ఒక బ్లౌజ్ డిజైన్ చేయమన్నారు బ్లాక్ కలర్లో. సో బ్లాక్ కలర్ పట్టు ఫ్యాబ్రిక్ తీసుకొని ఇదంతా హై నెక్, దీనిపైన వచ్చేసి చిన్న చిన్న ఫ్లవర్స్ ఈ విధంగా యాంటిక్ కలర్లో జర్దోసి యూజ్ చేశాము కర్దానా లైట్గా. ఇవి స్లీవ్స్, స్లీవ్స్ కూడా ఫుల్గా వచ్చింది. ఇది ఒకటి వచ్చేసి ప్యూర్ సిల్క్ శారీ అండి. దీనికి ప్లెయిన్ బార్డర్ బ్లాక్లో ఉంది. సో ప్లెయిన్ బ్లాక్ రా సిల్క్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను, ప్యూర్ రా సిల్క్. దీనికి వచ్చేసి మనం శారీ కలరు అండ్ గోల్డ్ కలర్తో జెర్రీ అండ్ థ్రెడ్ ఈ విధంగా క్రీపర్స్ అండ్ ఫ్లవర్స్ వచ్చేటట్లు వర్క్ చేశాము. హ్యాండ్స్ కూడా ఇలా ఫుల్గా వచ్చిందండి, క్రీపర్స్ అండ్ ఫ్లవర్స్ మంచిగా ఎలివేట్ అయింది. అండ్ నెక్స్ట్ వన్ మోర్ శారీ ఆర్గంజా శారీ. దీనికి ఆప్లిక్ వర్క్ వచ్చింది కలంకారీ బ్యాచ్తో. ఇది మన దగ్గరే తీసుకున్నారు మేడం. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలాంటి బాడీకి హాఫ్ వరకు ప్లెయిన్ ఫ్యాబ్రిక్, హాఫ్ వచ్చేసి కలంకారీ ఫ్యాబ్రిక్. హ్యాండ్స్ కూడా ఇలాగే అండి, కింద కొద్దిగా ప్లెయిన్ ఇచ్చాను. సో ఇవ్వండి, ఇవన్నీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.